జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్కారం నేషనలిస్ట్ హబ్‌కు స్వాగతం నేను భారతి ఇక వివరాలలోకి వెళ్తే ప్రేమకు చిహ్నమైన రామసేతును జాతీయ వారసత్వ సంపదిగా ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయా అంటే ఔనునే సమాధానం ఇవి వినిపిస్తుంది అందుకు తగిన చర్యను ఇప్పటికే కేంద్రం మొదలుపెట్టినట్లు తెలిపింది తాజాగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ విషయాన్ని వెల్లడించింది రామ్ సేతును జాతీయ వారసత్వ సంపదిగా గుర్తించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రావడంతో కేంద్రం ఈ విషయంపై స్పందించింది దీనికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ ఇప్పటికే పరిశీలిస్తుందని తెలిపింది సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లో రామసేతును జాతీయ వారసత్వ సంపదిగా ప్రకటించాలని కోరారు దీన్ని విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూత్ జస్టిస్ పిఎస్ నారసింహ జస్టిస్ జేబీ పార్థివాలతో కూడిన ధర్మాసనం గతంలోనే కేంద్ర వైఖరిని అఫిడవిట్ రూపంలో తెలపాలని కోరింది దీంతో తాజాగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది దీనిపై సాంస్కృతిక శాఖ పరిశీలన పూర్తి కాగానే తుది నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు చెబుతామని సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా అన్నారు దీనికి సంబంధించి పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి కావాలనుకుంటే అదనపు సమాచారాన్ని కూడా మంత్రిత్వ శాఖకు అందజేయవచ్చునని ధర్మాసనం తెలిపింది దీంతో పాటు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్ణయం పిటిషనర్ కు నచ్చకపోతే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చునని తుషార్ మెహతా తెలిపారు దీనిపై స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి తాను కేంద్రానికి ఎటువంటి సమాచారం ఇవ్వదలచుకోలేదని తెలిపారు తాను కూడా బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నానని తమ పార్టీ మేనిఫెస్టో రామసేతును జాతీయ వారసత్వ సంపదిగా ప్రకటిస్తామనే హామీని పొద్దుపరిచామని తెలిపారు దీనిపై సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఓ నిర్ణయం తీసుకునే వరకు తాను వేచి చూస్తానని అన్నారు ఈ విషయంపై నాలుగు లేదా ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కోరారు దీంతో రామసేతును దేశ వారసత్వ సంపదిగా గుర్తించే ప్రక్రియ మరికొద్ది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది భారత్ శ్రీలంక మధ్యలో వారధిగా నిర్మించిన ఈ కట్టడాన్ని రామాయణ కాలంలో నిర్మించినట్లు పురాణాల్లో రాయబడి ఉంది వాల్మీకి రామాయణంలో దీని ప్రస్తావన కూడా ఉంటుంది రావణుడు సీతమ్మను అపహరించడంతో అతడితో యుద్ధం చేయడానికి శ్రీరాముడు బయలుదేరతాడు శ్రీలంకను చేరుకునే క్రమంలో సముద్రాన్ని దాటేందుకు వారధిని నిర్మించారని పురాణాల్లో పేర్కొన్నారు అందుకే ఈ కట్టడాన్ని హిందువుల ఆరాధ్య దైవమైన రాముడికి చిహ్నంగా భారతీయులంతా భావిస్తారు అయితే దీన్ని తొలగించి సేతు సముద్ర ప్రాజెక్టును నిర్మించాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది దీనికి అనుగుణంగా రెండు వేల ఏడులో సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసింది ఇందులో రాముడి ఉనికిపై పలు ప్రశ్నలు లేవనెత్తింది రాముడు కేవలం ఒక మిథ్య అని దీంతో కోర్టు దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది దీంతో అప్పట్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది సేతు సముద్రం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పోరాడారు దీన్ని నిర్మించకుండా న్యాయపోరాటం చేస్తూ వచ్చారు అయితే దీన్ని ఇంతటితో ఆపితే రామసేతుకు భవిష్యత్తులో ఎప్పటికైనా ప్రమాదమే అని భావించిన సుబ్రహ్మణ్య స్వామి మరో ఆలోచన కూడా చేశారు రామసేతును జాతీయ వారసత్వ సంపదగా గుర్తిస్తే ఈ కట్టడాన్ని ఇకపై తొలగించే ప్రయత్నమే చేయరని అందులోనూ కేంద్రం నుంచి దీన్ని కాపాడటానికి అదనంగా నిధులు కూడా అందుతాయని గుర్తించారు దీనికి అనుగుణంగా పోరాటం మొదలుపెట్టారు రామసేతును జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని ఎనిమిదేళ్ల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు ఎనిమిదేళ్లుగా ఇది విచారణలో ఉండగా కొద్ది రోజుల క్రితం జరిగిన విచారణలో సుబ్రహ్మణ్య స్వామి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని ఇంకెన్నాళ్ళు పొడిగిస్తారని నిలదీశారు దీంతో మరికొన్ని రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపిన కేంద్రం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది అందులో రామసేతును జాతీయ వారసత్వ సంపదగా గుర్తించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్ల కోసం ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అలాగే కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి